డబ్బును భూములను బంగారాన్ని ఇతర వాటిని దౌర్జన్యంగా లాక్కున్నారనే సంఘటనలు చూసే ఈ రోజుల్లో చివరికి త్రాగే నీళ్లను కూడా దౌర్జన్యంగా పైపులను పగలగొట్టి కొందరు వ్యక్తులు వారి పొలాలకు వదులుకుంటున్న వైనం నంజల జిల్లా డోన్ మండలం గుమ్మకొండ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గుమ్మకొండ గ్రామంలోని గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం గత 10 రోజులుగా తమ గ్రామాల్లో నీళ్లు రావటం లేదంటూ తాగుదామన్నా కుటుంబ అవసరాలకు నీళ్లు వాడుదామన్నా నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, నీళ్ల కోసం పనికి కూడా వెళ్లలేని స్థితి నెలకొందని, నీటి కోసం కిలోమీటర్ దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి మా గ్రామంలో నెలకొందని, ఇలాంటి పరిస్థితిని నెలకొనడానికి గ్రామంలోకి వచ్చే నీటి పైపులను కొందరు మార్గ మధ్యలో వారి పొలానికి అవసరం కోసం పైపును పగలగొట్టి వాడుకుంటున్నారని, దీనివల్ల మాకు నీరు రావటం లేదని, ఈ విషయమై అధికారులకు తెలియజేసినా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని, ఇకనైనా అధికారులు ఈ త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపెట్టాలని మీడియా ద్వారా తెలియజేశారు. మోహన్ సార్, నా పేరు సుఖాలి. మాకు నీళ్ళు చాలా ఇబ్బంది అయింది సార్. చేను లేక బోర్లు లేదు, మోటార్లు వేసుకొని నీళ్ళు కట్టుకుంటున్నారు సార్. మా ఇంట్లోకి వస్తే కొలాయలు వేయడం, చెట్లకు పారేయడం, మోటార్లు వేయడం, ఎన్నో ఇబ్బందులు. కొన్ని సందులకి నీళ్ళే లేవు సార్. అంటే మీరు ఎంత దూరం నీళ్ళ కోసం పోతుంటారు సార్? సార్ 1 కిలోమీటర్ దూరం పోతాం సార్ మేము. ఇప్పుడు నీళ్ళు అంటే ఎప్పటి నుంచో ఇప్పుడు ఇప్పుడు మామూలుగా నీళ్లు బాగా కొంచెం బోర్లు బాగా వారసం ఎక్కువ అయినప్పుడు ఇంకా తొడలకు బంద్ చేస్తారు. తర్వాత బెట్ట వచ్చిందంటే అప్పుడు కట్టుకుంటాను. అంటే అలా ఇంత ముందుగా నీళ్ళు ఇట్లా విధంగా వస్తున్నానా? లేదు సార్, ఇంత ముందుకు బ్రహ్మాండంగా వస్తుంది. అంత 2 సంవత్సరం అవుతుంది సార్ ఇట్లా. గుమ్మకొండ మా ఊరు. నా పేరు మోహన్ రెడ్డి. మా ఊరు తాగునీటి కష్టాలు చాలా తీవ్రంగా ఉండేది. అధికారులకి చెప్పినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కానీ ఇద్దరు రైతులు, మా గ్రామంలో రైతులు ఇద్దరు తోటలతో వాడుకుంటున్నారు నీళ్ళు. వాళ్ళు వాడుకోనట్లయితే మాకు నీటి కొరత లేదు. కానీ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు దీని గురించి. ఎన్నిసార్లు విన్నవించుకున్నా చర్యలు తీసుకోవడం లేదు. వాళ్ళు యజమానుల తోట రైతులు పైప్ లైన్ సపరేట్ కొనవని చెప్తున్నారు. దానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే అన్న, ఈ నీటి ఎద్దడి అనేది ఎన్ని రోజుల నుంచి ఉంది? మామూలుగా ఇంతకుముందు ఎట్లా ఉండేది? ఇంతకుముందు బాగానే ఉంది. ఇప్పుడు 10 రోజులు అయింది. అదిలా మా ఊర్లో ఇప్పుడు 3 రోజులు పండగ జాతర ఉంది. తిరునాళ ఉంది, ఆంజనేయ స్వామి తిరునాళ. గ్రామానికి అందరూ ఆడపిల్లలు దండికి వస్తారు. నీటి కొరత చాలా తీవ్రంగా ఉంది. ఎవరు చెప్పినా ఏం చర్యలు తీసుకోవడం లేదు దాని గురించి. ఎన్నిసార్లు చెప్పినా ఇంతకుముందు ఒక భార్య అందరం ఊర్లే వాళ్ళం పోతే కూడా దానికి ఏం పరిష్కారం చూపలేదు అధికారులు. ఇది మా ఊరి సమస్య. అంటే పొలాల్లో నీళ్లు వదులుకోవడం వల్లనే మీకు మీ ఊరికి ఆ రైతులు ఇద్దరు పొలాలకు నీళ్లు వదులుకోవడం లేదా మాకు నీటి ఎద్దడి. అది మినిస్టర్ కానీ ఇంకొకరు కానీ అధికారులు కానీ ఏదైనా చర్యలు తీసుకొని మా గ్రామానికి నీటి కొరత లేకుండా చేస్తారని మేము కోరుతున్నాము. 4 దినాలు ఒక వారం అనరా కూడా నీళ్ళు బంధంగా మా 8 రోజులు అంటే పొలవాడాలా, తోటలు కాడెత్తుకొచ్చుకోవాలా, తోటలు పోయి. అంటే నీళ్ళు ఏమైనా కొనుక్కుంటారా మీరు? ఏమన్నా కొనుక్కున్నా తోటలు ఉన్నాయి మాకు. తోటలు దగ్గర దగ్గర ఉన్న తోటలు కాడ ఎత్తుకొచ్చుకుంటాం. బట్టలు తోటలు కాడ వేసుకుంటున్నాం. పేవింది బట్టలు కానీ తోటలు కాడికి కొనబోతున్నాం. అంటే ఇంత ముందులో లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చినాక ఈ సమస్య? ఈ సమస్య ఎందుకు వస్తుందో అంటే మాకేం తెలుసు, మధ్యన ఎట్ట జరుగుతున్నాయో లోపల మనసులే. బోర్లు అయితే ఆడుతున్నాయి అంటున్నారు, నీళ్ళు అయితే రావడం లే ఊర్లేకి. మీరేమన్నా ఆడలంతా కలిసి ఏమన్నా అధికారులకు ఏమైనా చెప్పినారా ఇట్లా రాకుండా? చెప్పలే, ఏమన్నా చెప్పలే. ఇక్కడ ఎవరైనా అధికారులు వచ్చి చూసినారా? దండి అప్పుడు వచ్చి చూసిపోతుంటారు. ఇంకా చూసి మా ఇవ్వాలంటే పని ఉంది పండగ అని ఇట్లా కాన్నాం. ఇంకా పావులు ఎప్పుడు వచ్చి పోతున్నారో చెప్పలేదు. మా నీళ్ళ కోసరం పొద్దు పడితే పండగ అని నీళ్ళకి నిలబడినా అక్కడ నీళ్ళ ఆడకన్నా ఇప్పుడు బయట పోయి ఎత్తుకొచ్చుకోవాలి నీళ్ళు మేము. అంటే మీరు పొలాలకి ఎక్కడ పోకుండా నీళ్ళ కోసమే పొలాలు ఇంటికి ఉన్నాం. మీకు పనులు పోతే రేపు పొద్దు పడితే పండగ పిల్లలు వస్తారు, ఆడపిల్లలు వస్తారు, నీళ్ళు కాదారే పండగకి మాకు. అంటే రేపు పొద్దున పండగకి బంధువులు వచ్చా మీకు నీళ్ళు లేవంటారు? లేకనే ఇలా పని ఆడలే, ఆడన్నా కానీ పార ఆడ వాడుతుంటే ఆడ పోవాలి. మేము సేకన్ లేసుకోను, బిందె తీసుకోను. సంవత్సరం ఊరు మాకు ఎక్కడ లేదు. వాళ్ళు వచ్చినాడైతే అత్త ఇసుడు కొన్ని అక్కడ ఆడబోతున్నాయో ఎక్కడ పోతున్నాయో. కొంచెం బాగా వస్తుండే నీళ్ళు అయితే పోయి రైతు రాలైతుంది. చెన్నకి ఇబ్బంది అయింది ఇంకా నీళ్ళతో. మళ్ళీ నీళ్ళు తాగుతున్నారా? ఎట్లా తాగుతున్నాం? ఆడో బిందె పట్టుకొచ్చుకొని తాగుతున్నాం. ఇప్పుడు ఊర్లో అంతా ఇదే ఇబ్బంది అందరికీ అట్లా ఇబ్బంది ఉంది. పండగలు వస్తాలకి 8 దినాలు అయింది, నీళ్ళ కరవతే ఉంది. ఆ కొలాయి కాడు పోతే ఇటుకంటారు, ఇటుకంటే ఆటుకంటారు. ఇటుంటే నిట్లే పోతున్నాం చూడు, నీళ్ళ కరువుగా పెయ్యి వచ్చినాం. అంటే ఏ విధంగా కరువు అంటారు? ఏమో దేవునికే తెలుసు, నీళ్ళని దండికి వస్తున్నాయి అంటున్నారు. మాకైతే తెలడం లే. అంటే ఇంతకుముందు నీళ్ళు బాగా వస్తున్నా? బాగా వస్తుండే. ఇప్పుడు ఒక వారం అయింది, మళ్ళీ కన్యగా అక్కడ రావడం వెళ్ళకి. నీళ్ళు బంద్ అయితే ఎంత దూరం పోయి తెచ్చుకుంటారు?
ఇదల్లనే ఈ కొలాయిలు తప్పితే ఎట్లా సైకిల్ అలా పోతున్నాయి కదా అట్లా. యావరమ్మ ఇది? గుమ్మకం. మీ పేరు? నా పేరు అంజనమ్మ. నీళ్ళ ప్రాబ్లం కదా, ప్రాబ్లం ఉంది మాకు. మాకు నీళ్ళు ఒక చుక్క రాడంలే, పనులు వేసి మాట వేసుకోవాలి. నీళ్ళు రాకుంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ నుండి అంతేగా. అంటే కొన్ని కులాలకి వస్తున్నాయా లేదా? దానికి వచ్చి కొన్ని దానికి రావు. ఏడొచ్చినాయి. బతుకుమ్మ బండి వారం 10 నెలలు ఇల్లు కరువు అయిపోయింది మాకు. ఇంతకుముందు నీళ్ళు బాగా వచ్చేవా? ఇంతకుముందుకు వస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు ఎందుకు రావడం? ఎందుకు రావాలంటే మళ్ళీ ఏం చెప్తా అన్న, మాకు నీళ్ళు వస్తున్నాయి. ఏం పేరా కానీ పేరు? నా పేరు రామ. యాదో పనులు పోతున్నాం, ఒక రెండు రోజులు ఉండలేకపోతున్నాం, పోతున్నాం. అయితే ఇప్పుడు పండగ చుట్టాలు గిట్టాలు వస్తారు. అంటే పండగ ఉన్నప్పుడే నీళ్ళ ఇబ్బంది లేదంటే మామూలుగానే ఇబ్బంది ఉండేనా? ఎప్పుడు ఇబ్బంది?